రురులులు అవి చదువుతున్నారు. ఏం చేయనైనా నాకు వచ్చిన పెళ్లి మంత్రాలు చదివేశాను, పునఃసంధాన మంత్రాలు చదివేశాను, బాలసార మంత్రాలు చదివేశాను, చివరికి ఆర్థిక మంత్రాలు కూడా చదివేశాను. ఇక నాకు వచ్చినవి అక్కలు ఎక్కలు మాత్రమే. నువ్వేవో తాడి కట్టినట్టున్నావే. అది కాదండి, ఇంకా 9 అవ్వలేదు. అయినా నా గడియారంలో 9 పది నిమిషాలు అయింది. మీ టైం నా లెక్క కాదండి. సింహాచలం 9 గంటలు కొడితేనే 9 అనేట్ లెక్క. సరే కానీ అలా కానీ 2 1 2 2 4 2 3 6 2 4 8 బల్గేరియా, సైబీరియా, టాంజానియా, సోమాలియా, మంచూరియా, ఇథియోపియా, లైబీరియా. లేదు బూజు వెనవ బూజు. ఉగాండా, జింబాబ్వే, జమైకా, ఈజిప్టు, కాంగో, బోట్స్వానా, జెనీవా, ఖతారు, టూనీ, ఖనా, బెహరిన్ను, కువైటు, లావోసు, ఫిలిప్పీన్సు, ఫిన్లాండు, ఐర్లాండు. బాబు నువ్వు సీతారామారావు గారు తమ్ముడు కదూ. న్యూజిలాండు, సూడాను, మారిషస్, భూటాను, నేపాల్. ఏందయ్యక విట్ అయిపోయావు? ప్రపంచంలో ప్రారంభించారు కదా, ఇండియా ఎప్పుడు తిరిగి వస్తారో తెలియక అయిపోయారు. ఆ విషయం తెలిసే వచ్చా. మీరు అవ్వండి అవ్వండి. ఏమయ్యా ఆసనం? ఏం ఆసనం అయ్యా? శీర్షాసనం. ఏం శీర్షాసనం అయ్యా? తిత్తి దిశ. అమ్మా అమ్మో, ఇదేం శీర్షాసనం అయ్యా? నన్ను నొగ్గేయండి, నన్ను సంపండి అయ్యా. అమ్మా అయ్యా, అమ్మా అబ్బా, ఏమయ్యా శీర్షాసనం అయ్యా? ఏమయ్యా ఇది సన్నాసి? ఇదిగో మంత్రాలు చదవడం లేదా నన్ను సన్నాసి చండాలడం అంటే ఊరుకోనప్పాయ్. మిమ్మల్ని కాదండి, వాడి పేరది. ఏం సన్నాసి ఇటు చావు? ఊరుకోసుకోబోతున్నారు బాబు. ఎవరు తలుపుకుంటే తీయటం లేదు. పురుషు ద్వేషి సమాజాలు, పిల్లలు పారిపోటాలు, అవన్నీ నీలో మార్పు దేవాలని మేము ఆడించిన నాటకాలు రా. దండాలండయ్యా, మీ తమ్ముడు గారు మా పొలంలో ఇసుకు తినబోతా ఉంటే పట్టుకుని తీసుకొచ్చానండి. కృష్ణ అన్నయ్య, ఇంకెప్పుడు ఇలాంటి అగాచింతలు పెట్టుకున్నా? నీకు వసుకి నేను పెళ్లి జరిపిస్తానరా అయ్యా. అయ్యా అమ్మయ్యా కులాసాగా ఉన్నారు కదా. మీ గురించి మా పాకింటాలు లేదు అనుకుంటుంటే ఇది మేము కంగారు పడి పరిగెత్తుకొచ్చాం. ఫోన్లండి, దేవుడు ఉన్నాడు. కృష్ణ పెళ్లి జరగలేదు సార్. బాస్ ఆత్మహత్య చేసుకోబోతున్నారని సన్నాసి చెప్తే పెళ్లి సగంలో ఆపి ఇలా పరిగెత్తుకుంటూ వచ్చాము. ఇంకెవరు ఇక్కడ మాట్లాడటానికి వీలేదు. త్వరలో వేళ పెళ్లి మాత్రమే కాదు, 3 పెళ్లి జరుగుతాయి. రావుడు, లావణ్య, కృష్ణుడు, వసు, కైలాసం, జ్యోతి దంపతులు అవుతారు. కవి అయ్యా, వాళ్ళు 3 పెళ్లిళ్ళ గురించి మాట్లాడుకుంటుంటే నా బుర్రలో ఓ గొప్ప కథ మెరిసిందయ్యా చెబుతా. ఇంకో వద్దు మహాప్రభు వద్దు. నువ్వు నా కథ ఇంటే నీ 6 నెలల అద్దె బాకీ వదిలేస్తా. ఇది కథ చెప్పడం కాదు బా, వెండమేగా వెళ్ళండి. వెళ్ళమంటుంటే తెరదీయంగానే ఓ ఇల్లు, ఆ ఇంట్లో 3 అబ్బాయిల పెళ్లిళ్ళు జరగబోతున్నాయి. వాళ్ళు శుభలేఖలు రాస్తున్నారు. వాళ్ళు రాస్తున్న పేర్లు ఏంటంటే చింత ఎంకయ్య, ఎంకా తాతమ్మ, తాత ఓబులేసు, ఓబుల గంటయ్య, కంట పెంటయ్య, పెంట గురవయ్య.